సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో మండలం ముందంజ. బొట్టైగూడెం సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో బొట్టైగూడెం మండలం ముందంజలో ఉందని ఎంపీడీఓ ఎస్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సచివాలయ సిబ్బంది పలు ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు ప్రశంసనీయ స్థానంలో ఉందని అన్నారు. వైఎస్ఆర్ బీమా, పెన్షన్ పంపిణీ, జగనన్న విద్యా దీవెన, అమ్మ ఒడి, కాపునేసం తదితర పథకాల అమలుకు సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయాలని కోరారు. కొన్ని లోతట్టు గ్రామాలలో సిగ్నల్స్ అందని కారణంగా ఆన్లైన్ పథకాల లబ్ధిని అందించడంలో కొంత ఆలస్యం అవుతుందని తెలిపారు. దీనిని అధిగమించడానికి సిబ్బంది కృషి చేస్తున్నారని చెప్పారు. బదిలీల విషయంలో మాట్లాడుతూ పరస్పర అంగీకారంతో జరిగే బదిలీలు, మెడికల్ గ్రౌండ్, స్పౌస్ బదిలీలు జరుగుతున్నాయని, బదిలీల విషయంలో తమ పాత్ర పరిమితమని చెప్పారు. ఈ సమావేశంలో సచివాలయ సిబ్బంది, పలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. దాన్ని బట్టి ఎన్నోళ్ళకి వెళ్ళిపోవచ్చు, ఇంటి కడకి వెళ్ళి జాయిన్ చేయొచ్చు. ఉన్నట్టున్నాయి 32 ప్లస్ స్కీమ్స్ మొత్తం మీ ద్వారానే జరుగుతాయి. చాలా తక్కువ మీరు డిజిటల్ అసెంట్ ఎక్కువ పని, వెల్ఫేర్ అసెంట్ డిజిటల్ అసెంట్కి ఎక్కువ పని సచివాలయం అంతే కదా. మీతో డబ్బులు కూడా కూర్చోలేదు.